मोडी केसीआर ప్రభుత్వాలు నిరుద్యోగులను మోసం చేస్తున్నాయి తప్ప ఉద్యోగాలు మాత్రం కల్పించడంలో పూర్తిగా విఫలం చెందాయని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి విజయ్ కుమార్ విమర్శించారు. సంగారెడ్డి కేవల్ కిషన్ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర కార్యదర్శి విజయ్ కుమార్ సమక్షంలో నేడు డివైఎఫ్ యువజన సంఘంలో కాజా అర్షదుద్దీన్ బృందం చేరారు. ఈ సందర్భంగా సంగారెడ్డి కేవల్ కిషన్ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి విజయ్ కుమార్ మాట్లాడుతూ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం గాని రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం గాని నిరుద్యోగులను మోసం చేస్తున్నాయి తప్ప ఉద్యోగాలు మాత్రం కల్పించడంలో పూర్తిగా విఫలం చెందాయని విమర్శించారు. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఇప్పటి వరకు కనీసం 50,000 ఉద్యోగాలు కూడా కల్పించలేదని అన్నారు. నా పేరు విజయ్ కుమార్, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో డివైఎఫ్ఐ భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐలో దేశవ్యాప్త సంఘమైన డివైఎఫ్ఐలో అర్షదుద్దీన్ అట్లాగే తన మిత్రులు అందరూ కూడా డివైఎఫ్ఐలో చేరుతా ఉన్నారు. వారికి డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ తరపున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. వారికి ఆహ్వానం, డివైఎఫ్ఐ ఈ దేశ స్వాతంత్రోద్యమ వారసత్వాన్ని పోరాట వారసత్వాన్ని ముందుకు తీసుకుపోయే సంఘం. ఈ దేశంలో ఉన్న నిరుద్యోగులందరి తరపున ప్రతి ఒక్క యువకుడు యువతి సమగ్ర అభివృద్ధి చెందాలంటే యువకులకు అవకాశాలు కావాలి, వాళ్ళకి మంచి విద్య కావాలి, ఉపాధి కావాలి. అందరూ దేశంలో ఉన్న 50 కోట్ల జనాభాలో ఈ 50 కోట్ల యూత్ ఉంటారు. ఈ యూత్ అందరికీ పనిచేసుకోవడానికి అవకాశాలు కల్పించాలని చెప్పేసి డివైఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ కాలంలో దాదాపు డివైఎఫ్ఐ ఏర్పడిన 40 ఏళ్లలో అనేక పోరాటాలు చేసింది. అనేక పోరాటాలు చేయడమే కాదు, ఈ దేశం కోసం త్యాగం చేసింది. ఈ దేశాన్ని విడదీయాలని చెప్పేసి కొంతమంది పని కట్టుకొని చేస్తుంటే, ఉగ్రవాదులు దాడి చేస్తుంటే వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడి తన ప్రాణాలు అర్పించింది డివైఎఫ్ఐ. అట్లాగే స్పోర్ట్స్లో ప్రత్యేకంగా టాలెంట్ను గుర్తించి వాళ్ళకు ప్రోత్సాహం కల్పించింది. రక్తదానాలు చేస్తూ ఉంది, శ్రమదానాలు చేస్తూ ఉంది. నల్లమల్ల తెలంగాణలో నల్లమల్ల అడవులను సర్వనాశనం చేస్తూ ఉంటే వాటంటికి రక్షణ కోసం పోరాటం చేసి దాన్ని కాపాడే ప్రయత్నం చేసింది. ఇట్లా అనేక పోరాటాలు చేస్తూ యువకుల తరపున యువకులు ఏం చేయాలో వారికి సమగ్ర అభివృద్ధికి తన వంతు చేయూతనిచ్చి నవయువకుల సమాజాన్ని అటువంటి వారి నవ చైతన్యాన్ని కల్పించడం కోసం డివైఎఫ్ఐ ప్రయత్నం చేస్తుంది. ఇటువంటి డివైఎఫ్ఐలో దేశం కోసం పనిచేస్తున్న డివైఎఫ్ఐలో ప్రాణ త్యాగాలు చేస్తున్న డివైఎఫ్ఐలో చేరాలనుకోవడం అర్షద్ వాళ్ళ టీంకి చాలా గొప్ప విషయం. ప్రత్యేకంగా ఆహ్వానం, మీరు మాతో పాటు యువకుల తరపున యువకుల కోసం పోరాటంలో నిలబడి అందరూ నిలబడి యువత అందరూ కూడా నిలవాలని చెప్పేసి డివైఎఫ్ఐలో జాయిన్ కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆశయాలు లక్ష్యాలు నచ్చి ఈరోజు ఖాజా అర్షదుద్దీన్ అడ్వకేట్ అనబడే నేను జిల్లా డివైఎఫ్ఐ కమిటీ నేతృత్వంలో జిల్లా నాయకత్వం నేపథ్యంలో వాళ్ళ అండదండలతో డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి సమక్షంలో గొప్ప ఆశయాలు లక్ష్యాలు ఉన్నటువంటి ఈ భారత ప్రజాతంత్ర విభజన సమాఖ్యలో ఇవాళ చేరడం జరిగింది, సభ్యత్వం తీసుకోవడం జరిగింది. నేటి నుండి సంగారెడ్డి జిల్లాలో యువజన సమస్యలు, నిరుద్యోగ సమస్య, నిరుద్యోగ వృత్తి సాధన కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం